వెల్ఫేర్ పరంగా చూస్తే వెల్ఫేర్ కు చాలా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వం కేటాయిస్తుందని టిఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. తప్పేం లేదు, మేము 75 రూపాయలది ఆ రోజుల్లో 200 రూపాయలు చేయలేదా? కానీ వీళ్ళు 10 టైమ్స్ ఆగవయ్య నాయన, వీళ్ళు 10 టైమ్స్ ఆగవయ్య నాయన అంటే మీరు ఆయన గురించి వత్తాసు పలుకుతున్నారా, వింటారా? మరి అటువంటి అప్పుడు మేము చెప్పేది మీకు భజన చేస్తేనే కరెక్టా? అంటే మాకు భజన ఎవరి భజన వద్దు, వాస్తవాలు తెలుసుకుందాము. తప్ప కాంగ్రెసే బాగా చేసిందని నేనే చెప్తే ఇంకా మీరు చెప్పేది ఏముంది? కాదు కాదు, మీరు ఎవరు బాగు చేసింది చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ కౌంటర్ మరి మేము చెప్పేది విన్నారు కదా? మీరు చెప్పేది ప్రతిదీ వెళ్తుంది, ఎల్లుడు కాదు, మీరు మధ్యలో అడ్డుకుంటున్నారు. అంటే నేను అనేది గంటలు గంటలు చెప్తే జనం ఇంట్రెస్ట్ ఉండదు. ఇది మాత్రం వాళ్ళు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేది మేము చెప్పాలా? ఏమైంది చెప్పాలా? ఆ రోజున్న ఆర్థిక పరిస్థితులు ఏమన్నా చెప్పాలా? 400 రూపాయలకు గుడిసెలు మొదలు పెట్టారా 72లో? 72లో 400 గుడిసెలు, 400 రూపాయలు, అది 2000 అయింది, 4000 అయింది, 8000 అయింది, 12000 అయింది, 20000 అయింది, 40000 అయింది, 80000 అయింది, 120000 అయింది, ఇలా 6.5 లక్షలని 3 లక్షలకే చేశాడు. అది వేరు విషయం, ఎంత ఇస్తాడు తర్వాత కాలక్రమేణా వచ్చే మార్పులు ఎక్కువ. మేము 75ని మేము చేసాము ఆ రోజున్న పరిస్థితుల్లో, ఆలోచించామా లేదా? ఆ తర్వాత మేము కూడా ఇస్తామని మేము చెప్పామా లేదా? 2016 అని ఎందుకు చెప్పాడు? మేము ఇస్తామంటేనేమో ఇయ్యరనే, మేము ఇస్తామంటేనేమో 16 రూపాయలు ఎక్కువ పెడితే గొప్పోడైందా? అమ్మా మా చరిత్ర లేదా? ఈ రాష్ట్రం ఈ స్థాయికి రావడానికి కాంగ్రెస్ చేయలేదా? ఈయన ఎక్కడున్నాడయ్యా? కాంగ్రెస్లో ఉన్నాడు, టీడీపీలోకి పోయినాడు, మంత్రి పదవి రాకపోతే తెలంగాణ అన్నాడు. ఆయన ఇప్పుడు ఇచ్చారు, నేను కాదనలేను, ఇచ్చింది ఎందుకు ఇస్తున్నారని ఎవరన్నా అంటారా? ఇచ్చారు, కానీ ప్రత్యామ్నాయంగా ఏం జరుగుతున్నది, దీనికి ఎట్లా అనేది ఆలోచన చేయాలి. కాంగ్రెస్ ఏం చేయకుండానే ఈ దేశం ఈ రాష్ట్రం ఈ స్థాయికి వచ్చిందా? కేసీఆర్ లేకుండే కదా 55 సంవత్సరాలు ప్రభుత్వంలో కాంగ్రెస్ ఏమున్నది కదా? అంటే ఏం చేయనట్టే ఈ దేశం 3వ స్థాయికి వచ్చిందా కొనుగోలు శక్తిలో? అది మీరు గుర్తించరు. ఫస్ట్ టైం కాంగ్రెస్కు 21 సీట్లు వచ్చాయి మీరు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు, సెకండ్ టైం 19 సీట్లు వచ్చాయి, థర్డ్ టైం ఎన్ని సీట్లు రాబోతున్నాయి? ఓకే, అందుకే నా మొట్టమొదటి పాయింట్ రాజకీయాలు ఇది అన్న, రాజకీయాల ప్రభావం, రాజకీయాలు చేసి పబ్బం గడుపుకుందామని చూసే రాజకీయ పార్టీలు ఉంటాయి, వ్యక్తులు ఉంటారు, అది ఉంటుంది. కానీ రాజకీయం ప్రజల కోసం అనేది ఒక అంతర్భాగంగా గుర్తించింది కాంగ్రెస్. రాజకీయాలు చేస్తున్నారు, అవును, ఇది ఇస్తాము అది ఇస్తాము అంటే కొద్దిగా ఆశపడ్డారు, ఓ అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని ఏ మేరకు సద్వినియోగం చేసుకున్నారనేది కూడా చూడాలి కదా, ప్రజలు ఏ మేరకు కోరుకుంటున్నారనేది. సరే ఇవాళ మొదటిసారా కాంగ్రెస్ కూడా ఓడిపోయింది, బీజేపీ కూడా ఓడిపోయింది. ఒక్క నిమిషం, వాజ్పేయి గారి గురించి ఎవరన్నా చెడ్డగా మాట్లాడారా? 5 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ ఎందుకు రాలేదు, దేశం అంతా మంచిగా ఉంది, అవునా? అది రాజకీయం. ఇప్పుడు మేము 1977లో మొత్తం దేశమంతా ప్రతిపక్షాలు కూర్చోవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది. అదే 2.5 సంవత్సరాల లోపటినే ఇదే దేశం ఇదే ప్రజలు నీవు తప్ప నీ తప్ప మెరుగా అని ఇందిరాగాంధీ, అది రాజకీయాలు. సో రాజకీయాలలో ఒక్కొక్కప్పుడు అవుతాయి, కానీ ప్రజలు గుర్తిస్తే అదే రాజకీయాలలో మళ్ళీ ఎవరికి ఏం చెప్పాలో చెప్తారు. యా, ఇప్పుడు వ్యతిరేకత కనబడుతుందా పబ్లిక్లో టీఆర్ఎస్ మీద? అంటే 10 సంవత్సరాలు రూలింగ్ తర్వాత మీరు 2004 to 2014 ఇప్పుడు మీరు తెలంగాణ ఇచ్చినా ఓడిపోయారంటే కొంత ప్రభుత్వ వ్యతిరేకత కూడా కారణం, అప్పుడు మీరే పిసిసి అధ్యక్షుడుగా ఉన్నారు. సో ఆ ప్రభుత్వ వ్యతిరేకత, 10 సంవత్సరాల వ్యతిరేకత టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఉందా, కనిపిస్తుందా? ఇప్పుడు తప్పనిసరిగా కొత్త ఉంటుంది, ఎందుకంటే 16 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు, వాళ్లకు ఏ ఒక్క సహాయం కూడా అందట్లేదు ప్రభుత్వం. తర్వాత బ్యాంకు రుణాలు కూడా దొరకట్లేదు, 16 లక్షలు చిన్న మాట, అది ఎప్పుడో ఒకప్పుడు బయటకు వచ్చేస్తుంది. రెండవది, మీరు చెప్పింది పెన్షన్లు మేము ఇచ్చాం, ఇంట్లో ఇద్దరికి ఇచ్చాం ముసలి వాళ్ళకి, ఏజ్ తగ్గించారు, ఏజ్ తగ్గిస్తే ఇద్దరు బదులు ఒకరికే వచ్చింది, మళ్ళీ ఇస్తామన్నారు, ఇప్పటివరకు ఇవ్వలేదు, వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారా లేదా? తర్వాత రైతుల గురించి ఆలోచిస్తే 55 లక్షల మంది రైతులు ఉన్నారు, ఈ 9 సంవత్సరాల్లో పంట నష్టం కానీ ఇన్సూరెన్స్ కానీ సీడ్ సబ్సిడీలు కానీ మిగతా ఎరువుల సబ్సిడీలు కానీ ఏమన్నా ఇచ్చారా? ఇవన్నీ బదులు రైతు బంధు ఇస్తున్నారు కదా, ఎకరానికి 10,000 దండం పెడతా? ఇక రాగటి, మాకు తెలియదా? మేము గుర్తించమా? మేము రాజకీయాలు లేమా? 40 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్,
మా పార్టీ 130 సంవత్సరాలు వచ్చింది, ఇచ్చారు. దీనికి దానికి కంపేర్ చేయండి. ఇప్పుడు రైతు బంధు కింద ఇచ్చేది ఎంతమందికి వస్తున్నది? ఓకే, వచ్చింది. అయితే వ్యవసాయానికి గతంలో ఇచ్చిన రాయితీలు ఏ మేరకు ఉన్నాయి? ఇప్పుడు మొత్తం ఎరువులే మొత్తం ఫ్రీగా అన్నాడు రైతులు, నేను అన్నాడు. చేశాడా చేయలేదు అది వేరు, కానీ గతంలో ఇచ్చినే ఇవ్వట్లేదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇవన్నీ కంపేర్ చేస్తే ఇదొక బూచి. యా, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ ప్రజల్లోకి తీసుకెళ్ళకపోయారా ఫస్ట్ టర్మ్లో? ఎందుకంటే అప్పుడు రైతు బంధే ప్రధానంగా గెలుపు కారణమైందని మీ పార్టీ నేతలు కూడా చెప్తారు. ఎవరేం చెప్పినా ఎవరో మాట్లాడినంత మాత్రాన కాదు కదా.